భారత రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన అనేక హక్కుల్లో అతి ముఖ్యమైనది మానవ హక్కులు. ఈ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి హక్కుల పరిరక్షణ చేయాలి. హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. పాఠశాల దశలో ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో పాటు సమాజంలో నెలకొని ఉన్న సామాజిక అంశాలను కూడా జతచేసి విద్యార్థులకు బోధించాలి. అప్పుడే విద్యార్థులు సమాజం పట్ల మంచి దృక్పథం ఏర్పరచుకుని సత్ప్రవర్తనను అలవర్చుకుంటారు. నా పేరు పద్మావతి అండి. హెచ్ఏ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో నేను నేషనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నాను. ఎప్పటి నుంచో నేను అనేక సాంఘిక సేవలు, చాలా సేవలు చేస్తూ బ్రాహ్మణ్ కార్పొరేషన్లో కూడా చేస్తూ, అంటే బ్రాహ్మణ్ అసోసియేషన్లో కూడా, రెండు స్టేట్లలో కూడా ప్రధాన పాత్ర వహిస్తూ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ, ఓబీసీకి కూడా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పోస్టు నిర్వహిస్తూ, ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో కూడా నేషనల్ జాయింట్ డైరెక్టర్, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉంటూ, నాకు హ్యుమానిటీ మీద చేయడానికి పబ్లిక్లో ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద స్పందించడానికి ఇది ఒక మంచిగా వేదిక అనుకుని, ఈ వేదికలో నేను ఇంకా చాలా చేయగలను అన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినప్పుడు, ఇక్కడ ప్రసన్న కుమార్ గారు చైర్మన్గా ఉన్నారు, ఆయన నాకు ఇందులో మీరు అవకాశం తీసుకోండి అని నన్ను గౌరవంగా పిలిచినప్పుడు నాకు దీని మీద ఆసక్తితో ఈ సంస్థలోకి నేను రావడం జరిగింది. మా డైరెక్టర్ గారు కూడా మాలతీ లత గారు హైదరాబాద్లో ఉంటారు. ఆవిడ నన్ను రికమెండ్ చేస్తారు, ఇద్దరు కలిసి నన్ను రికమెండ్ చేస్తారు. సో నా ద్వారా యాక్టివ్గా ఉన్న మహిళలు వేరే వేరే వాటిల్లో ఉన్నత విలువలు పాటిస్తూ సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తుల్ని నేను సెలెక్ట్ చేసుకుని, ఆ వ్యక్తులకి ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క చైర్మన్ పోస్ట్ ఇచ్చి, వాళ్ళ ద్వారా వాళ్ళ ఏరియాలో వాళ్ళు మహిళలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇందులోకి రావడం జరిగింది. మహిళ అనేది సమాజంలో మహిళ పాత్ర చాలా ఉన్నతమైనది. ఏ సమస్యకైనా సొల్యూషన్ మహిళ ద్వారానే జరుగుతుంది. ఇది ఆ ఇంటి దగ్గర నుంచి, ఇంటి వాతావరణం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎంతోమందికి పరిష్కార మార్గాలు చేయాలి. మగవాళ్ళని కూడా అదుపు చేయగలిగింది ఆడవాళ్ళే. సో ఈ ఉద్దేశంతో మహిళలందరినీ సమకూర్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఈ అసోసియేషన్కి ఒక మంచి డైమండ్స్ లాంటి వాళ్ళు. సో ప్రతి ఒక్కరి పేరు కూడా తెలుసుకుని వాళ్ళకి ఇచ్చిన పోస్టులు మీరు తెలుసుకుంటే ఎంతోమందికి ఉపయోగపడతారు వీళ్ళు. పేరు పద్మావతి అండి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను పద్మావతి అక్క ద్వారాగా నేను ఈ హ్యూమన్ రైట్స్లో రావటం జరిగింది. సమాజానికి నాకు తగినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇందులోకి సపోర్టివ్గా రావటం జరిగింది. అయితే నా పోస్ట్ వచ్చేసి ఎస్టీ సెల్కి, తెలంగాణకి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. దీనికి తగినంత న్యాయం, తెలంగాణ స్టేట్ చైర్మన్ తగినంత న్యాయం చేస్తానని నేను చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అక్కకి ధన్యవాదములు. నమస్తే అండి, నా పేరు లక్ష్మీప్రద. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్, బట్ ముందు నుంచే నాకు సొసైటీకి ఏమైనా సర్వ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. సో పద్మావతి మేడం త్రూ నేను ఈ ఆపర్చునిటీ వచ్చింది నాకు. నేను చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో స్టేట్ చైర్మన్ ఫర్ తెలంగాణ డివిజన్. నా పేరు రోజర్ అని, అడ్వకేటివ్ కాకినాడలో చేస్తాను నేను. నన్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేది శారద మేడము, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆవిడ నన్ను ప్రసన్న కుమార్ గారికి పరిచయం చేసి నాకు లీగల్ సెల్లో సెక్రటరీ పోస్ట్ ఇప్పించారు. అయితే నేను మహిళలందరికీ ఏంటంటే, ఎవరు ఆపదలో ఉన్నా సరే నా దగ్గరికి రండి, మీకు నేను ఏ న్యాయం చేకూర్చాలో ఆ విధంగా లీగల్గా కోర్టులో మీకు నేను న్యాయం చేకూరుస్తాను. ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి, వీరందరికీ నాకు ధన్యవాదాలు. మానవ హక్కుల పరిరక్షణకు కుటుంబ వ్యవస్థ, పాఠశాల దశ చాలా కీలకమైన దశలు. ముఖ్యంగా తల్లిదండ్రులు సంతానానికి నైతిక విలువలు తెలియజేయాలి. పిల్లలకు జాతీయ నాయకుల జీవిత చరిత్రలు, పుణ్యపురుషుల వీరగాథలు తెలుసుకునే విధంగా పుస్తక పఠనం అలవాటు చేయాలి.
వివిధ రాష్ట్రాల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తమ సభ్యులను నియమించుకుని హక్కులను కోల్పోతున్న అనేక మంది నిరుపేద, వికలాంగులు, వృద్ధులు, అనాథులకు ఉచిత న్యాయ సేవను అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో అతి కీలకమైన మహిళా విభాగం మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళల రవాణాలు, వెట్టు చాకిరి తదితర దుర్మార్గమైన చర్యలను రూపుమాపేందుకు విశేష కృషి చేస్తుంది. నా పేరు ఉమామహేశ్వరి అండి. కాకినాడ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్లో కాకినాడ సిటీ మహిళా చైర్మన్గా ఉన్నాను. సో మహిళలకి ఎటువంటి సమస్యలు వచ్చినా నాకు చేతనంత సహాయం చేస్తాను సంస్థ ద్వారా అని తెలియజేస్తున్నాను. ఐఎమ్ నళిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఈ ఎడ్యుకేషనల్ సెమినార్కి రావడం జరిగింది పద్మావ గారి ఆధ్వర్యంలో. నాకు స్టేట్ వర్కింగ్ చైర్పర్సన్ కింద పోస్ట్ ఇచ్చారు. సో మహిళలకు కావాల్సినవి ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ఆమె సహాయం తీసుకుని మేము కూడా ఒక టీం కింద వర్క్ చేస్తాం. దానికోసం ఈ ఫస్ట్ ఈ సెమినార్కి వచ్చినమాట. అందరికీ కూడా ఈ మన యొక్క హ్యూమన్ రైట్స్ అంటే ఉన్న హక్కుల్ని చాలామందికి తెలియదు కదా, తెల్ల చెప్పాను. అయితే అవి కొంతమందికి అవేర్నెస్ లేదు కదా. సో ఇప్పుడు వచ్చినాం కాబట్టి ఇప్పుడు మన దాని గురించి డిస్కషన్ అయింది. కొన్ని హక్కులు బాధ్యతలు కూడా ఉన్నాయి కదా, దాని గురించి అందరికీ చెప్పడం, అవేర్నెస్ చేయటం, దాని గురించి మనము ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మనందరం ఒక టీం కింద వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయటం, ఆ సమస్యను పరిష్కరించడం, ఇలాంటివి చేయటం జరుగుతుంది. విజయలక్ష్మి అండి. నా పేరు విజయలక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను నన్ను చైల్డ్ పర్సన్గా నియమించారు. దీనికి చిట్టా పద్మా గారి ద్వారా వచ్చాను. నేను ఈ పోస్ట్ ఇచ్చడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సమాజానికి సేవ చేయడానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నాకు ఈ పోస్ట్ నియమించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సేవ చేయడానికి నేను ఎంతో ఇష్టంగా వచ్చానని ఈ సంస్థకి, కాబట్టి దీన్ని న్యాయం చేయడానికి ఎంతో కృషి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వరలక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు స్టేట్ కన్జ్యూమర్స్ సెల్కి చైర్పర్సన్గా నియమించారు పద్మావతి గారు. ఇక్కడ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నాం. అక్కడ మహిళగా అన్నీ కొంతవరకైనా నా అంతటా నేను చెయ్యాలనే ఆలోచనతో ఇందులో జాయిన్ అయ్యాం గ్రూప్గా. ప్రతి ఒక్కరు మా ఉమెన్స్ గురించి అన్ని రకాలుగాను వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీదేవి. నేను ఈ హోమ్ మినిస్టర్ ఉంది. నేను కాకినాడ నుంచి వచ్చాను. పద్మావతి గారి ద్వారా నేను అన్నీ చేసుకున్నాను వచ్చాను. నా పేరు నీలపు అంజలి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఉమెన్ రైట్స్ నుంచి ప్రతి ఒక్క మహిళకు ఎటువంటి కష్టం రానికుండా మేము చాలా వరకు పోరాడాలని చేసిన నిశ్చయించుకొని మేము ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్క మహిళకు తోడుగా ఉంటామని చేసినని హామీ ఇస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా విశాఖపట్నంలో మహిళలు కానీ ఆడపిల్లలకు కానీ ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దయచేసి మాకు తెలియపరచాలని చేసినని నా ఫోన్ నెంబరు, నా అడ్రస్, విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మారిక వలస 7036295366 ఈ నెంబర్కి దయచేసి కాల్ చేయండి. ఎవరు కూడా వెనుకాడొద్దు, ఆలోచించొద్దు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మహిళలే అని కాదు, వృద్ధులైనా సరే, అనాథ పిల్లలైనా సరే, ఎవరు ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా దయచేసి మా అందరూ తెలియచేయాలని, మా వంతు సహకారం మేము ఎల్లప్పుడూ ప్రజలకు తోడుగా ఉంటామని చేసినని ప్రతి ఒక్కరికి నేను తెలియచేసుకుంటున్నాను. హలో, నా పేరు శైలజ అండి. హలో, నా పేరు శైలజ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున స్టేట్ చైర్పర్సన్ ఫర్ ఎడ్యుకేషన్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వింగ్కి ఐ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్. సో హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము సహాయపడతామండి. ఎల్లప్పుడూ కూడా విల్ బీ ఇన్ ఫ్రంట్. 7306292396 అండి. నా పేరు జయంతి.
నేను ఉమెన్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వైస్ చైర్పర్సన్గా ఉన్నాను ఏపీ స్టేట్కి. మాది తణుకులో ఉంటాము. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా సరే మమ్మల్ని సంప్రదించాల్సిందే. అన్ని విధాల మా లాయర్తో కానీ ఇంకా అవసరమైతే ఎటువంటి సహకారంకైనా మేము ఎదురుగుండి మీ అందరి సమస్యలు తీరుస్తామని ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఎవరు ఎటువంటి అపోహలకి పోకుండా అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కన్సల్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. 4949090983 అండి. మేడం పద్మావతి ద్వారా, పద్మావతి గారి ద్వారా నేను లేడీ వింగ్లో కాకినాడ సిటీకి ప్రెసిడెంట్గా ఉన్నానండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా నాది ఆల్రెడీ నెంబరు నెట్లో ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. 9164694535 అండి. కాకినాడ హెచ్ఆర్పిసిలోని నేను కాకినాడ సిటీకి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నానండి పద్మావతి గారి ఆధ్వర్యంలో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అన్ని జిల్లా ముఖ్య పట్టణాలలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మహిళా నాయకులు తమ సేవలను అందిస్తున్నారు. బాధితులకు దిశానిర్దేశం చేసి న్యాయస్థానాల్లో న్యాయం పొందేలా సేవలందిస్తున్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ సెమినార్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మానవ హక్కుల పరిరక్షణ సమితికి మహిళా నాయకులు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను 19 న్యూస్తో పంచుకున్నారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నేను నేషనల్ జాయింట్ డైరెక్టర్గా, నా పేరు చిట్ట పద్మావతి. మహిళలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇందులో మనం స్థానం కల్పించుకోవడం జరిగింది. మాలతి మేడం గారని ఆవిడ నేషనల్ డైరెక్టర్ గారు మహిళా వింగ్. అంటే లేడీస్కు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా మేము నేషనల్ లెవెల్గా పరిష్కరిస్తాము అన్న మా యొక్క విజ్ఞానానికి కానీ మా యొక్క సమర్థతను కానీ గుర్తించి చైర్మన్ గారు మైత్రికి ఆ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎన్నో సమస్యలు ఇప్పటిదాకా పరిష్కరించాము. మా వాయిస్ ఏంటంటే తెలంగాణ కానీ ఏపీలో కానీ ఎనీవేర్ ఎక్కడైనా కానీ చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా మానవత్వంతో సమస్యను ఎదుర్కొంటే పిల్లల సమస్యలు చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేయటం, చిన్నపిల్లల్ని హెరాస్ చేయటం, చిన్నపిల్లలతో పనిచేయించడం ఇవన్నీ కూడా కేసుల కిందే వస్తాయి. దయచేసి అట్లాంటి బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వృద్ధులని కూడా తల్లిదండ్రులని చూడని కోడళ్ళు కానీ, అంటే కొడుకులు కోడళ్ళు ఉంటే వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే తల్లి తండ్రి గనక వాళ్ళు గనక మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళ తరఫున మేము నుంచుని వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించగలమని మా సంస్థ తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా వింగ్ మహిళలు ఇందాక పరిచయం చేసుకున్నారు, ప్రతి లెవెల్లోనూ ఉన్నారు. మీరు వాళ్ళని సంప్రదిస్తే అది కూడా కేసేనండి. చిన్న పిల్లల్ని అరెస్ట్ చేసిన భార్య భర్తని వేధించిన, అంటే మేము లేడీస్ అయినంత మాత్రాన మగవాళ్ళకి సపోర్ట్ ఇవ్వమని ఏమి లేదు. హెరాస్మెంట్కి విరుద్ధమైన విధానంలో మేము ప్రయాణిస్తున్నాము. వాళ్ళకి ప్రొటెక్షన్ కలిగించాలన్న సదుద్దేశంతోనే ఈ సంస్థలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. రెండు రాష్ట్రాలలో వయోభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు. ఎవరైనా సరే సమస్యల్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేడం గారు నెంబర్ ఇస్తారు, నా నెంబర్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా ఆ ఏరియా వాళ్ళకి మేము అటాచ్ చేస్తాం, అవసరమైతే మేము కూడా కదులుతాం. నేను నా పేరు మాలతీ లత. నేను విమెన్ వింగ్ అంతా చూస్తున్నాను, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ని నేషనల్లో. మీ ఇక్కడ మెయిన్గా మేమేంటంటే హ్యూమన్ రైట్స్ అనేది అందరికీ మానవ హక్కులు అనేది మామూలుగా మానవ హక్కులు అంటే ఏంటి అనే దానికి చాలా కామన్గా తీసేసుకుంటున్నారు. కానీ హక్కులు అనేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. చిన్న పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మంచం మీద ఉన్న చనిపోయే ముందు ఉన్న పర్సన్ దాకా ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు ఉంటాయి. ఆ హక్కులని ఎవరెవరు ఎక్కడ వయలేట్ అవుతుందో, ఎక్కడెక్కడ ఎగ్జెంప్షన్ అవుతుందో అవన్నింటిని కూడా మనం టేకప్ చేసుకొని వాళ్ళ హక్కులను వాళ్ళకి తెలియజేసే ప్రయత్నంలో ఒక అవేర్నెస్ క్యాంప్స్ అనేది మెయిన్గా కండక్ట్ చేస్తూ వస్తున్నాం అన్నమాట. అంటే ఒక సమస్యను పరిష్కరించడం ఒకటే కాదు, సమస్య అనేది లేకుండా చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. సో అది కాబట్టి మేము మెయిన్గా స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా మేము టార్గెట్ చేసుకొని పిల్లలని పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, రేపు పొద్దున వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి, పిల్ల తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు అని అంటే తల్లిదండ్రులు వాళ్ళ హక్కులు కోల్పోతున్నట్టే. సో కాబట్టి ఏంటంటే ఆ పరిస్థితి రాకుండా వీళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళ ఎవరెవరి హక్కులు అనేది వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకుంటూ ఎవరెవరిని వాళ్ళ పరిధిలో వాళ్ళ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయే దిశలో మేము మా అడుగు ముందుకేస్తున్నాం. ఈ రకంగా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి మెయిన్గా కండక్ట్ చేస్తున్నాం. దానికి తోబాటుగా లీగల్ అవేర్నెస్ కూడా మేము ప్రతి ఒక్కళ్ళకి ప్రతి సెక్షన్ ఏంటి, వాళ్ళు కామన్గా ఉండే సెక్షన్స్ ఏంటంటే అనేది మేము తెలియజేస్తున్నాము. లీగల్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నాము. దాని తర్వాత ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి బాగా చేస్తున్నాము అన్నమాట. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మాకు ఒక సిలబస్ అనేది తయారు చేసుకొని దానికి ఒక 15 పీరియడ్స్ అట్లా ఒక ఇన్స్టిట్యూషన్స్తో మాట్లాడుకొని వాళ్ళకి క్లాసెస్ వాళ్ళకి కండక్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళకి ఎంత తెలిసిందనేది మనకు అర్థమవుతుంది, ప్లస్ వాళ్లను మనం ఎడ్యుకేట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇది మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. లేడీస్కి అంటే ఇప్పుడు హక్కుల కోసం మనం ఏదైతే పోరాడుతున్నామో సమస్యలు అనేవి ప్రతి దగ్గర ఇప్పుడు మెయిన్గా మనకు వచ్చేది ఏంటంటే మహిళల ద్వారానే సమస్యలు వస్తున్నాయి అనే టాక్ అనేది బయట ఉన్నది. మహిళల ప్రవర్తన బట్టి మహిళలే మెయిన్గా సంసారం బాగున్నా సంసారం విడిపోయినా మహిళలే కారణం అనే ఇది జనరల్గా బయట వస్తుంది. దానికి ఏంటంటే అలా వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకుంటూ వాళ్ళ బాధ్యతను నెరవేర్చుకుంటూ వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారు ఇంటా బయట అనేది స్పందన అంటే వాళ్ళు నేను ఎవరిని కూడా పరిస్థితిని తప్పుపట్టనండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనస్తత్వాలు ఎప్పుడు కూడా ఎవరిది ఒక చెడు మనస్తత్వం అనేది ఎవరికీ ఉండదు. వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల పరిస్థితుల కారణాల వల్ల ఆ రకంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే అలా చేశారో వాళ్ళని స్పెషల్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ మార్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి ముందు నుంచే మనం ఎలా ఓ మంచి దారి అనేది ఏర్పరచుకుంటూ పోతే ఆ దారిలో నడిపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. అంటే ఆ దారి అనేది మైండ్ సెట్ అనేది మారకుండా అక్కడే ఏ రకంగా వెళితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలని. సమస్య ఏదైనా కూడా ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుందండి. ఒక పిల్లాడు వెళ్ళి ఒక అమ్మాయిని రేప్ చేశాడన్నా, ఒక ఏజ్డ్ పర్సన్ వెళ్ళి ఒక ఆడపిల్లని రేప్ చేశాడన్నా, స్త్రీ అనే దానికి స్త్రీ పాత్ర సవ్యంగా వాళ్ళు కనుక వాళ్ళ పాత్రను సవ్యంగా నిర్వహిస్తే సమాజంలో ఇలాంటి అరాచకాలు రావు. సో నేను లేడీస్కి ఇచ్చే ఫస్ట్ మెసేజ్ కూడా వాళ్ళ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా మంచిగా ప్రేమపూర్వకంగా ఉంచండి. తోపుట్టువులతో ఎలా ఉంటారో బయట ఆడపిల్లల్ని చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలిగేటట్టు మీ పిల్లల్ని పెంచండి. ఆడపిల్లలకి అక్కర్లేని లగ్జరీ లైఫ్ అలవాటు చేయకండి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఒక తల్లిగా మీ బాధ్యతని ఆడవాళ్లే గుర్తెరగాలి. అది గుర్తెరిగి ఒక కొడుకుని కానీ ఒక కూతుర్ని కానీ టైంకి ఇంటికి రాకపోతే ఎందుకు రాలేదు అని క్వశ్చన్ తల్లి చేస్తే తప్పు జరిగే అవకాశం ఉండదు. ఆ తప్పుని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయొచ్చు. మేము ఇచ్చేదంతా తప్పులు జరిగాక చేసే కార్యక్రమం. తప్పు జరగకముందు ఒక స్త్రీకే ఉంటుంది ఆ స్థానం. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సమాజానికి మీ వంతు బాధ్యతగా మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి. పదే పదే తప్పులు జరగకుండా మీ పిల్లలు తప్పు చేస్తే పొద్దున బాధ వహించాల్సింది కూడా మీరే. అలాగే మీ అమ్మని నాన్నని సరిగ్గా చూడకపోతే మీ వదినని మీరు తిడుతున్నట్టే మీ అత్తని మీ అమ్మని చూడకపోయినా వాళ్ళని కూడా తిడతారు. ప్రతి తల్లికి తండ్రికి ఒక కోడలు ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది. కూతురుగా బాధ్యత నిర్వహించమని నేను ప్రతి ఒక్క ఆడదానికి మెసేజ్ ఇస్తున్నా. తల్లిదండ్రుల్ని బాధ పెట్టకండి. మహిళలు ఇప్పుడున్నే ఈ సమాజంలో 6 సంవత్సరాలు 6 నెలలు 60 సంవత్సరాలు అనే తేడా లేకుండా నిజంగానే ఎంత ఘోరమైన నీచమైన పద్ధతిలో ఉంటున్నారనంటే చూస్తే బాధపడాలో తెలియట్లేదు. వాళ్ళని ఏ కేసు పెట్టి హింసించాలో కూడా తెలియట్లేదు. ఆడదనంటే మరీ అంత దారుణంగా చూస్తున్నారు. అది చాలా తప్పు. దయచేసి నిన్ను కన్నది కూడా తల్లి అనే మాట మాత్రం మర్చిపోవద్దు. మగాడికి ఇది ఒక చిన్నది మేము చెప్పే బాధతో అనుకుంటున్నారో లేకపోతే కోపంతో అనుకో ఆడది తలుచుకుంటే నిట్టు నిలువున చంపగలదు. కానీ ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక శ్రేయోభిలాషిగా నేను మిమ్మల్ని అనుకుంటున్నారు కాబట్టి ఆడది మీరు బ్రతికిపోతున్నారు. కానీ ఎందుకు
పాప పనులు చేసుకుని ఇలాగ నిస్సహాయ స్థితిలో ఆడదంటే ఆట బొమ్మ కాదు, రుద్రకాళి అవుతుంది. అది అవ్వనీయకుండా ముందే కాస్త జాగ్రత్తగా ఉండండి. మేడం గారు, పద్మా మేడం గారు, మాకు ప్రతి ఒక్క విషయంలో తోడుంటారు. ప్రతి ఒక్కటి కూడా తెలియని విషయాలన్నీ మేము అడుగుతున్నప్పుడల్లా మాకు అన్నీ తెలియపరుస్తున్నారు. అలాగనే మాకు తారా మేడం గారు ఉన్నారు, చైర్మన్ గారు, మా నేషనల్ చైర్మన్ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మనకు ఆ సంస్థ ద్వారా మాకంటూ ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, ఆ సంస్థకు మంచి పేరు రావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎంతోమంది పేదలు ఉన్నారు, కష్టాలలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు. చూసిన చుట్టాలు కూడా ఎవరు పట్టించుకోరు, అయిన వాళ్ళు కూడా పక్కకు తోసేస్తున్నారు. వృద్ధులు ఉన్నారు, ఆ వృద్ధులను కూడా ఎలాగంటే పట్టించుకోవడం మానేశారంటే కన్న తల్లిదండ్రులను కన్న బిడ్డలే నీచాతి నీచంగా రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత మటుకు న్యాయమో మరి నాకు అర్థం అవ్వట్లేదు. దయచేసి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ తల్లిదండ్రులని ఎవ్వరు కూడా రోడ్డు మీద దయచేసి వేయకండి. మీరు దేవుడికి ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా ప్రయోజనం లేదు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మాత్రం దయచేసి మాత్రం రోడ్డు పాలు చేయకండి. ఎందుకురా మేము కన్నాము అని చెప్పి బాధపడేగలాగా ప్రయత్నించకండి. దయచేసి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులను మీ తోడబుట్టిన ఆడవాళ్ళలాగానే ప్రతి ఒక్క ఆడపడుచును మీరు చూడాలి. దయచేసి మీరు ఇదొక్కటి మాత్రం ఆలోచించండి. నా సంస్థ ద్వారా కానీ, మేడం గారి ద్వారా కానీ, మా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు మహిళల తరపున అందరి తరపున నేను మీకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి మరీ నేను మీ అందరికి చెప్తున్నాను. తల్లిదండ్రులు మాత్రం రుణం తీర్చుకోండి. వీడెందుకు పుట్టారా, వీళ్ళు ఎందుకు పుట్టారా అని చూసిన నీ నిస్సహాయ స్థితిలో పెట్టకండి. దయచేసి ఇదొక్కటి మాత్రం చెయ్యండి. పెద్దదేం లేదు, ఫస్ట్ చదువుకోరా అని చూసి మనం స్కూల్ పంపిస్తాం పిల్లల్ని. స్కూల్ నుంచి ఇంటికి వస్తారు, ఓకే, అక్కడ టీచర్స్ ఎంత మటుకు చెప్తున్నారో ఏం చెప్తున్నారో అది క్లాస్కి సంబంధించింది, స్కూల్కి సంబంధించింది. ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లలు ఏం చేస్తున్నారు? క్లాసులు ఇచ్చిన హోంవర్క్ రాయరు, పొద్దున్న ఏం జరిగినాయో ఇంట్లో చెప్పరు. పోన్లే ఎగ్జామ్ రాసాం, పోన్లే ఇన్ని మార్కులు వచ్చినా ఏం చేస్తున్నా ఏమని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? చెప్పరు. ఎందుకనంటే ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ నేర్పించాల్సిన విషయాలు ఏమి నేర్పించట్లేదు. కానీ మళ్ళీ మనం తిరగా వాళ్ళని కొడుతున్నాం. ఎలా కొడుతున్నాం అని చూసినట్టే, ఏరా పొద్దున్న స్కూల్కి వెళ్తున్నా? వెళ్తున్నాను. ఇంటికి వచ్చావరా? వచ్చాను. ఓకే ఏం చేసావురా? ఏం చేశాను, ఫోన్ తీసుకున్నాను, కాసేపు ఆడుకున్నాను, పడుకున్నాను, అంతే. తర్వాత ఆ తల్లిదండ్రులు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు, స్కూల్కి. ఏనాయనా మీ టీచర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసుకుందామని చేసిన స్కూల్ దగ్గరికి వెళ్తే ఏమి రాలేదు, సున్నా వచ్చింది. ఇంటికి వచ్చేయడం, బాధేసేయడం, కొట్టేసేయడం, తిట్టేసేయడం. తర్వాత వాళ్ళు కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. కానీ మీరు చేయాల్సిన పని ఏంటో మీరు చేస్తున్నారా? చేయట్లేదు. అది ఎక్కడ తప్పు జరుగుతుందో మీకు తెలుసా? మీ ప్రవర్తనలో తప్పు జరుగుతుంది. మీ ప్రవర్తనలో తప్పు జరుగుతుందనంటే మీ నిర్లక్ష్యం జరుగుతుంది. మీ నిర్లక్ష్యం ఎప్పుడైతే లేకుండా పిల్లల మీద మంచిగా ఒక టైం ప్రకారం నువ్వు చదవాలి, రాయాలి, నువ్వు ఒక పద్ధతిలో ఉండాలి, ఇది చేయడం తప్పు, ఇలాగని చూసిన నువ్వు మంచి మాటలు ఎప్పుడైతే చెప్పడం మానేశావో అప్పుడే నీ పిల్లల భవిష్యత్తు నీ చేతిలో లేకుండా పోయింది, వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలో లేకుండా పోయింది. అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రుల మీద మనమే. ముందు మనకు అవగాహన ఉండాలి, మన పిల్లలు మంచి చదువుకోవాలి, రేపు పొద్దున్న భవిష్యత్తులో మంచిగా ఉండాలి, వాళ్ళ దారి అనేది కరెక్ట్గా ఉండాలి, రేపు పొద్దున్న వాళ్ళ కష్టాలు పడకూడదు, ఈరోజు నేను పడిన కష్టాలు రేపు పొద్దున్న నా పిల్లలు కూడా పడకూడదని ఆ నిర్లక్ష్యత తల్లిదండ్రుల్లో లేకుండా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం చేసేది వెళ్ళేది రోజుకు ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నావు, 3000 రూపాయలు ఇంటికి ఇస్తున్నావు. ఆ 3000 రూపాయలు ఎక్కడ సరిపోతుంది? ఒక బియ్యానికి సరిపోతుంది, ఆ కూరగాయలు కొనడానికి, ఆ సామాన్లు కొనడానికే నువ్వు ఆలోచించుకుంటున్నావు. కానీ రేపొద్దునే నీ పిల్లడి భవిష్యత్తుతో కనీసం ఆ నెలకు 3000 రూపాయలు కూడా సంపాదించుకోకుండా దారి నాశనం చేసేస్తున్నారు. అది తల్లిదండ్రులు దయచేసి మీరు ఆలోచించుకోవాలా. ఆడపిల్ల బయటకు వెళ్తుంది, ఎన్ని గంటలకు ఇంటికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు బయటికి వెళ్ళింది, ఏం అవసరం ఉంది అనేది మాత్రం మీరు ఆలోచించరు. మీరు ఆలోచించే ప్రసక్తి కనపడడం లేదు. అదే మగపిల్లాడు బయటికి వెళ్ళాడు, ఆడెప్పుడు వస్తున్నాడు, ఎందుకు వెళ్ళాడు, ఏం అవసరం ఉందని ఆరైందనంటే ఆడపిల్ల బయటికి పోతే పట్టించుకోరు. 10-12 ఇంటికి వస్తే మగపిల్లాడు పట్టించుకోరు. 12 గంటల వరకు మగపిల్లాడు ఆయన మాత్రానా
ఏం పని ఉంటుంది 12 గంటల వరకు? అక్కడ ఫ్రెండ్స్తో వెళ్తాడు, సిగరెట్ అలవాటు అవుతుంది, మందు అలవాటు అవుతుంది, అమ్మాయిలతో తిరగడం అలవాటు అవుతుంది, రేపు పొద్దున్నే చెప్పిన మాట వినకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోయడం అలవాటు అవుతుంది. అంటే నీ బిడ్డ జీవితం నీ చేతుల్లో పోయినట్టుగా. పక్కనోడు ఎవడు చేయడు. మన నిర్లక్ష్యత, మన తల్లిదండ్రుల నిర్లక్ష్యత మాత్రమే ఇలాగ అవుతుంది. దయచేసి ముందు తల్లిదండ్రులు మనం ఏం చెయ్యాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలాగుండాలి, అది ఫస్ట్ మీరు అవగాహన, మీరు కౌన్సిలింగ్ ఇప్పించుకోండి ఫస్ట్. తల్లిదండ్రులు నా బిడ్డలు ఒక ఏజ్కి వచ్చారు, ఆ ఏజ్కి వచ్చిన తర్వాత నీ పిల్లలతో కూడా నువ్వు వెళ్ళి ఒక కౌన్సిలింగ్ ఇలా చెయ్యాలి, నా బిడ్డలకు వయసు ఇంత వచ్చింది, ఇంత చదువుకున్నారు అని ఒక కౌన్సిలింగ్ అనేది మీరు చేపించుకుంటే, పిల్లలు కూడా ఇప్పించగలిగితే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. అర్థం చేసుకొని దయచేసి మీ పిల్లలకి మంచి జీవితాన్ని ఏర్పరచాలని మేము హ్యూమన్ రైట్స్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.